సార్, నారా లోకేష్ ప్రజాదర్బార్ సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నారు. ఇటీవల ఒక సభలో రాజకీయాలు ఆపేసి అభివృద్ధి చేద్దాము అని అంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులందరూ కూడా, కూటమిని విశ్లేషించే మీడియా అంతా కూడా దీని మీద విశ్లేషణ చేయాలి. నారా లోకేష్ ప్రజాదర్బార్ చాలా మంచి పబ్లిసిటీ అది ఇస్తూ ఉన్నారు. అందులో ఏంటంటే స్పాట్ రిలీఫ్ అంటే ప్రజలు, ప్రజాదర్బార్ అంటే ఆయన ఇంటి దగ్గర బయటకు వస్తారు, బయటకు వస్తే ప్రజలంతా కూడా, ఆయన ఇప్పుడు మంత్రి, మంగళగిరిలో రెండోసారి ఎన్నికల్లో ఘనమైన, అత్యంత ఘనమైన సార్ విజయాన్ని సాధించిన అభ్యర్థిగా, అంటే ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి, కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి, ఆయన కష్టం కూడా, రెక్కల కష్టం కూడా ఉంది కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అది ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. మీకు ఇంకా ఎవరు కూడా నిర్వహించటం లేదు ఆ స్థాయిలో. అంటే కొంతమంది వాళ్ళ ఇళ్ళ దగ్గర కాదు, పార్టీ ఆఫీసుల దగ్గర, కార్యాలయ దగ్గర, క్యాంప్ ఫేషియల్ దగ్గర అట్లా కొంతమంది ప్రజాదర్బారులు నిర్వహిస్తున్నారు. కొంత వినతి పత్రాలు తీసుకోవటం కూడా జరుగుతూ ఉంది. పార్టీ కూడా ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ప్రజల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి కూడా వినతి పత్రాలు తీసుకోమని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆదేశించారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఏ పార్టీ అయితే నారా లోకేష్ చెందుతాడో అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక పోస్ట్ కూడా ఉంది, ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయం అంటే ఏంటి నిజానికి? రాజకీయం అంటే ప్రజాసేవే. ఇది ఎవరు చెప్పారు? ఇది మొదటి నుంచి వస్తున్న, గ్రీకుల కాలం నాటి నుంచి వస్తున్న అర్థం. అదే ఒక డిక్షనరీ చూసుకుంటే రాజకీయం అంటే ఏంటి అని అడిగితే, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం కోసం ఒక సమూహాలు ఏర్పరచుకున్న రాజ్యాంగం ద్వారా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించటం, అంటే సేవ చేయటం. ప్రజలకు మళ్ళీ పునరంకితమై, అంటే మేము ఒక పద్ధతిలో సేవ చేస్తామని అంటారు. అంటే ఎలా సేవ చేస్తారో, ప్రణాళిక. ప్రణాళిక అంటే మేనిఫెస్టో, ముందు తెలపాలి, ప్రజలకు తెలపాలి, మేము ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తాము. అది పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నచ్చి వాళ్ళకి కూటమి అఖండ విజయాన్ని ఇచ్చారు. రాజకీయాలని అది ఏ సందర్భంలో చేశారు అని అంటే, అది ఆ అవకాశం నారా లోకేష్ గారికి వచ్చింది. ఏది, ప్రజలకు సేవ చేసే భాగ్యం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కుమారుడు కాబట్టి. ఇది గమనించాల్సిన విషయం, అందరికీ రాదు. ఆయన వెంటనే పరిష్కారం చేయగలుగుతాడు. వెంటనే ఏ రాష్ట్రంలో ఏ మినిస్ట్రీకైనా కానీ ఆయన అడ్రస్ చేసి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగానే ఆయన ఆదేశాలు ఇవ్వగలుగుతాడు. దాంట్లో వినయము, సంస్కారము, సంస్కారయుతంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఉన్నాడు కాబట్టి, ఎంబీఏ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆయనలో చదివి ఉన్నాడు కాబట్టి ఆయనకి అది అలవాటు పడింది, కుటుంబ వారసత్వంగా వచ్చిన రాజకీయం ద్వారా. ఇంకా పోతే ఆయన ఒక బహిరంగ సభలో, అంటే కామన్గా అక్కడ ఆ బహిరంగ సభలో అన్ని పార్టీల వాళ్ళు కూడా పాల్గొన్నారు అని చెప్తున్నారు. దానికి ప్రధానంగా మురుగుడు హనుమంతరావు గారు కూడా ఆ బహిరంగ సభలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వారి కుమార్తె కమల, ఆమె కోడలు, ఆమె కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అంటే వరుసగా మూడు పర్యాయాలు ఆ కుటుంబం మంగళగిరి కాన్స్టిట్యున్సీని 2009 వరకు వాళ్ళ అధీనంలోనే ఉంది. అయితే 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వటం వలన అక్కడ గెలవటం జరిగింది. ఏది రాజకీయాల్లో ఈ దీనికి అతీతంగా, ఏది క్యాస్ట్కి అతీతంగా వచ్చిన వేవ్లో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలిచినా కూడా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలవటం జరిగింది. 2019లో కూడా ఆయనే గెలిచాడు, ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఆయన కాండు కమల గారి కూతురికి ఇచ్చారు, అంటే మురుగుడు హనుమంతరావు గారి మనవరాలకి టికెట్ ఇవ్వటం జరిగింది. ఆమె ఓడిపోయింది. చాలా నారా లోకేష్ దాదాపు 90,000 మెజారిటీతో గెలవటం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక సమావేశం అక్కడ చేనేత వారోత్సవాలు అవి జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే బోల్డ్ అంత రిలీఫ్ అది కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో
హనుమంతరావు గారు కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. మంచిదే, దానికి ఏముంది? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కూడా టికెట్ ఇద్దాము అని చెప్పి ప్రకటించి తీసేసిన ఆయన కూడా పిలవచ్చు. గతంలో పోటీ చే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు ఆయన కూడా పిలవచ్చు, సిపిఐ సిపిఎం ఎవరినైనా పిలవచ్చు. ఇదే స్థానంలో 3 సార్లు సిపిఐ నాయకులు కూడా గెలవటం జరిగింది. వేములపల్లి శ్రీకృష్ణ గారు కానివ్వండి, నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు కానివ్వండి, ఇలా గెలిచారు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కూడా గెలిచారు. అలా అని చెప్పి ఒకే సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కాదు, అది విభిన్నమైన శక్తులు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా సామాజిక వర్గ సమీకరణాలు కాకుండా ప్రజలకి సేవ చేద్దాము అనుకోవటం మంచిది, అదే రాజకీయం. మీరు ఒక రాజకీయ పార్టీ స్థాపించుకున్నారు, ఆ సేవ చేయడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతిపక్ష పార్టీని కూడా కలిపి అందరం కలిసి రాజకీయం చేద్దాం, అభివృద్ధి చేద్దాం అని అంటే 3 గారు అందరం కలిసి రాజకీయం చేద్దాము అనేది అది విచిత్రంగా అక్కడ. మంచిదే రాజకీయం, అందుకే కదా మీకు 90,000 మెజారిటీతో గెలిపించింది. మీరు రాష్ట్రమంతటా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి, రెడ్ బుక్ని మేము అమలు చేస్తామని చెప్పి తిరిగి ఒక రెడ్ బుక్ అంటూ కొంతమంది అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ మీకు చెప్తే, ప్రతి నియోజకవర్గంలోనూ యువకులం పాదయాత్రలో మీరు నడుస్తున్నప్పుడు మీ అడుగులు అడుగులాగా నడిచి మీకు అన్నీ వివరించి అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అధికారులు రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలకి సేవ చేయకుండా అభివృద్ధి చేయకుండా రాజకీయం చేయకుండా దోచుకు తిన్నారు, దాన్ని మీరు రెడ్ బుక్లో రాశామని చెప్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ని ఏం చేశారనేది అది ఎవరూ అడగటం లేదు. కానీ అసలు రాజకీయం ప్రజాసేవే మర్చిపోయి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తామంటే మీరు హనుమంతరావు గారు కలిసి కూర్చుని అభివృద్ధి చేసేస్తారా? అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ప్రతి నియోజకవర్గంలోను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలతో కలిసి మీరు 4 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసుకుంటారు. ఇక మరి మేనిఫెస్టో ఎందుకు? అవును, కరెక్ట్. ఇక మేనిఫెస్టో ఎందుకు మీకు? తెలుగుదేశం పార్టీ 6 ప్యాక్ మేనిఫెస్టో ఎందుకు? దీన్ని ప్రశ్నించేది ఎవరు? మీరు ప్రతి నిమిషం మీ చుట్టూతా ఎవరుంటున్నారు, మీకు ఇంటర్వ్యూకి ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరితో స్పెషల్గా ఫోటోలు దిగుతున్నారు, ఎవరితో కెమెరాలతో పూలదండలు మీకు ఇస్తున్నారు, ఆల్రెడీ మీకు ఒక విమర్శ వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి మాట ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అన్నారు. రాజకీయం ఎప్పుడు 1994లో ఆయన ఎన్టీఆర్ గారు ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత, ఈయనకి పగ్గాలు అధికార మార్పిడి చంద్రబాబు గారు జరిగిన తర్వాత 99లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నమ్మారు. రాజకీయం ఓన్లీ ఎలక్షన్ల వరకే పరిమితం అంటే అభివృద్ధి ఆయన కూడా డిఫైన్ చేసుకున్నారు. ఆ ఓడి రాజకీయం అంటే అది కాదు, రాజకీయం అంటేనే అభివృద్ధి. ఆ అభివృద్ధి కోసమే మీరు రాజకీయం చేస్తున్నారు పాజిటివ్ డైరెక్షన్లో. అందుకనే కుటిల రాజకీయం అంటారు. అంటే కుటిల రాజకీయం అంటే తప్పులు చెప్పటం, అభివృద్ధి చేస్తున్నానని నమ్మించి ప్రజలకు మోసం చేయటం, ఇది చేస్తాను అని చెప్పి మోసం చేయటం, ఇలాంటి కుటిల రాజకీయాలు. అంటే శకుని చేసినట్టు, శకుని చేసి అది కుటిల రాజకీయం, అది దాన్ని తప్పు పట్టండి. మీరు రాజకీయమే చేయాలి, రాజకీయ నాయకుడు రాజకీయమే చేయాలి, ఇది రాజనీతి. రాజనీతి ఏం చెప్తుంది? రాజకీయం చేయండి, ప్రజల్ని అభివృద్ధి చేయండి అని చెప్తుంది. ప్రజలు ఒక సమూహాలలాగా ఏర్పడి ఒక రాజకీయానికి ఒక చట్టబద్ధత, ఒక రాజ్యాంగాన్ని కల్పించుకున్నారు. ఆ రాజ్యాంగాన్ని ఒక ఎన్నికల ద్వారా, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఎలక్షన్లో అది చెయ్యండి. సూపర్ సిక్స్ అన్నారు, రెడ్ బుక్ అన్నారు, మీరు అది పాటించండి, అదే రాజకీయం. అంతేగాని మురుగుడు హనుమంతరావు గారితో వేదికల మీద కూర్చొని నేను రాజకీయం 4 సంవత్సరాల 9 నెలల పాటు చెయ్యను తీవ్ర అంటే ఎవరిని మోసగిస్తున్నారు? తెలుగుదేశం 60 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉన్న కార్యకర్తల్ని మోసం చేస్తున్నారా? అంటే ఈ ప్రశ్న ఆయనకు ఆయనే వేసుకోవాలి, మనం ఎవరిని మోసం చేస్తున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అన్నారు, ఓడిపోయారు తదనంతర కాలంలో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయమే చేశాడు ఆయన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయమే చేసేవాడు. అంతేగాని వేరే అది కుటిల రాజకీయమా,
మరి అభివృద్ధి రాజకీయం అనేది అది విశ్లేషించుకోవాలి. ప్రజల కోసం పనిచేసే రాజకీయం చెయ్యాలి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మారారు. మారి చంద్రబాబు నాయుడు గారే చెప్తారు ఒక సభలో మార్చిలో, ప్రజాగళం అని ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్తారంటే, ప్రజలకు సేవ చేయటమే రాజకీయం, అలాంటి రాజకీయం చేస్తాను. అది కరెక్ట్. అంతేగాని మురుగుడు హనుమంతరావు గారు ఉన్నారని చెప్పి మనం అదే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అదేంటే ఏది శాశ్వతం కాదు. ఎస్, ఏది శాశ్వతం కాదు, అది ఫిలాసఫికల్ క్లబ్ కాదు. మనం ఫిలాసఫీ మాట్లాడాల్సిన, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అదే ఎన్నికలు ఓడిపోయే ముందు మనం ఒక ఎండ్ డేట్ తోటి వస్తాం అంటే, మీరు గెలిచున్నారు, మీరు వైరాగ్య మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ వచ్చింది ప్రజలు అభివృద్ధి కోసం. శాశ్వతం అంటే శాశ్వతమైన కీర్తి. మీరు చాలా యంగ్, టూ యంగ్ టు సే దట్ వర్డ్స్. అది ఆ వేదిక మీద అనాల్సిన మాటలు కూడా కాదు. ఇకపోతే యువకులకి ఏదైనా చేద్దాము అని అది మంచిదే. యువకులకి ఏదైనా చేయాలి తప్పకుండా. యువకులకి సాధికారత కోసం అది ఏదైనా చేయాలి. ఇది రాజకీయాలకు వేదిక కాదన్నారు. ఆ సభ రాజకీయాలకు వేదిక కాదు. అది రాజకీయాలకు వేదిక కానిది ఎట్లా అవుతుంది? ప్రజల కోసం రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభ రాజకీయ వేదికే. రాజకీయ వేదిక మీద ప్రజల అభివృద్ధి కోసం రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలి. అది జనాతకి జిఎస్టి, ఎస్ మేము చేస్తున్నామండి, చేశాము. అలా మీరు ఏదన్నా ఉంటే హనుమంతరావు గారు మీరు చెప్పండి, అవి చర్చిద్దాము. మా ఎజెండాలో ఉంటే అది ఆల్రెడీ అవుతుంది. మా ఎజెండాలో మేము మర్చిపోయినవి ఏమన్నా ఉంటే తప్పకుండా చట్టసభల్లో, మీరు ఎమ్మెల్సీ కాబట్టి అది ఆ వేదికగా ఆయన రేజ్ చేయొచ్చు, తప్పకుండా అది పరిష్కారం చేయొచ్చు. చట్టసభలు ఉన్నది అందుకే కదా, రాజకీయ వేదిక కదా చట్టసభ. అది నారా లోకేష్ బాబు చేసిన ఒక రాజకీయ తప్పిదం అనేది చెప్పాలి. ఇది బూమరాంగ్ అవుతుంది ఇలాంటివన్నీ. ఇలాంటి అంటే వాళ్ళు వాళ్ళకంతటి వాళ్ళు ఒక ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఆయన చేయాల్సింది ఏంటంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. అధినేత దాదాపు 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నప్పుడు ఈయన కూడా రాజకీయ పార్టీని సంరక్షించుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీకి మనుగడ. ఇంటి దగ్గర కూర్చొని ప్రజాదర్బారాన్ని పెట్టుకుంటే మీరు ఎక్కడ పెట్టుకున్నా కానీ వైజాగ్లో పెట్టినా వస్తారు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కుమారుడు, మీ దగ్గర సర్వ అధికారాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే, అందుకనే మీ దగ్గరకు వస్తారు. ఆ గుంటూరు జిల్లాలో ఇంకో మంత్రి పెడితే మరి అంత వాళ్ళకి రాదు, వాళ్ళకి అంత మంది రాదు. ఏది ఏ మంత్రి పెట్టినా అంత రెస్పాన్స్ రాదు. రాష్ట్రం మొత్తం వస్తారు కాబట్టి మీరు పార్టీ ఆఫీసులకు వెళ్ళండి, ప్రజల దగ్గర అక్కడ అందరు ప్రజల్ని ఆహ్వానించండి. వినతిపత్రం తీసుకోవటానికి, వినపత్రం తీసుకోవటానికి పార్టీ ఆఫీసులోనూ తీసుకోవచ్చు, ఒకరోజు ఒకరోజు బయట తీసుకోండి ప్రభుత్వ ఆఫీస్ దగ్గర. పార్టీని ఆఫీసుని అందరూ నా మీరే మర్చిపోతే, అధినేత పార్టీ ఆఫీసుని మర్చిపోతే ఇంకా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఏం చేయగలుగుతారు? రాజకీయ పార్టీలను పక్కన పెట్టి 4 సంవత్సరాల 9 నెలల పాటు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదు, 100కి 100%. ఎందుకనంటే రాజకీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, ఏ తెలుగుదేశం పార్టీ అయితే మీకు అధికారాన్ని ఇచ్చిందో ఆ తెలుగుదేశం పార్టీని 4 సంవత్సరాల 9 నెలల పాటు దూరంగా పెట్టి ప్రతిపక్ష నేతలతోటి వేదికలను పంచుకుంటూ కలిసి అభివృద్ధి చేసుకుందాము అని అంటే మీకు ఇక తెలుగుదేశం పార్టీకి కూడా రాజకీయ సమాధి మరి కడతారు ప్రజలు. ఇది మరి గమనించుకోవాలి నారా లోకేష్ గారు. ఇది ఇది ఒక రాజకీయ పాఠం. ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, రాజకీయం అంటేనే అభివృద్ధి, అందుకని రాజకీయమే చేయండి అభివృద్ధి. అంటే నెగిటివ్ సైడ్గా రాజకీయం అనే మాటని నెగిటివ్ సైడ్గా తీసుకోబాకండి, అది పాజిటివ్ సైడ్గానే తీసుకుని ముందుకు వెళ్ళాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.